నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు వరదలు మరొక వైపు ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు మరొక వైపు నిరుద్యోగ యువత వీళ్ళందరూ ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి తనయుడేమో మూడోసారి అధికారం మాదే అంటాడు తర్వాత ముఖ్యమంత్రి ఏమో జాతీయ రాజకీయాలలో నేను చక్రం తిప్పబోతున్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తూ ఉంటాడు మరి ఈ బాధలపైన ఎలాంటి దృష్టి కేంద్రీకరించకుండా ఎప్పుడో వచ్చేటువంటి ఎలక్షన్స్ విషయంలో తనేయుడు చేయడం తర్వాత జాతీయ రాజకీయాల గురించి ముఖ్యమంత్రి ప్రగాల్భాలు పడకడం ఇదే విషయంపైన మనతో మాట్లాడడానికి ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు అన్న మీరు మొత్తానికి గత రెగ్యులర్గా చూస్తున్నట్టున్నారు జాతీయ రాజకీయాలలో అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు తర్వాత కేటీ రామారావు మూడోసారి అధికారం మాదే అంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రికి తాడు బొంగరం లేని రాజకీయాలు చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణలో ఒక తీవ్రమైన వ్యతిరేకత కేసీఆర్కు ఉంది ఈ వ్యతిరేకతను బయటపడడానికి జాతీయ రాజకీయాల పేరుతోనే ఒక కొత్త నాటకాలకు తెరలేపుతా ఉన్నాడు ఇవాళ కూట్లో రాయిదీయలను ఇట్లా ఇక్కడ ఇక్కడున్న ప్రజల్ని ఇక్కడ ఉన్నటువంటి రైతులకు లేకపోతే విద్యార్థులకు లేకపోతే అన్ని వర్గాలకు న్యాయం చేయలేనివాడు దేశవ్యాప్తంగా పోయి ఇంకేం చేయగలుగుతాడండి ఇక్కడనే ఫెయిల్యూర్ అయిన సీఎం ఇక్కడనే ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రి ఇవాళ విద్యార్థులకు ఉద్యోగాలు లేవు రైతులకు ఇవాళ రుణమాఫీ లేదు ఇవాళ వర్షాలు వచ్చి రైతులు మొత్తం తెలంగాణ సమాజం అంతా రోడ్ల మీద పడితే కనీస అవసరాలు తీర్చాలని ముఖ్యమంత్రికి సోయి లేకుండా ప్రగతి భవన్లో సమీక్షల పేరుతోనే జాతీయ జాతీయ రాజకీయాలు మాట్లాడడం సిగ్గుడు ఉంది ఇవాళ భద్రాచలం లాంటి హైదరాబాద్ నిర్మల్ లాంటి మంచిర్యాల జిల్లాలు మొత్తం నీటిలో ఉన్నాయి రాష్ట్రాలకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆ అవస్థలో ఉన్నారు వాళ్లకు నిర్వాసితులు కల్పించిన ఉన్నటువంటి ప్రజలకు అవసరాలు తీర్చడంలో విఫలమైన ముఖ్యమంత్రి ఫస్ట్ వాళ్ళ అవసరాలు తీర్చమని భద్రాచలంలో నీట మురిగిన ప్రజలు కాపాడే ముఖ్యమంత్రి దేశాన్ని ఏం కాపాడగలుగుతానని నేను భావిస్తూ ఉన్నాను ఇవాళ ఇవాళ ఒక ఫేక్ సర్వేలు బయటపెట్టి అబద్ధాల సర్వేలు బయటపెట్టి ప్రజల దగ్గర ఏదో ఇంకా మాకు ఏదో అభిమానం ఉంది ఇంకా ప్రజలలో మాకు ఇంకా టీఆర్ఎస్ ఏముందనేది కొత్త నాటకాలు తెరలేపి ప్రజల్ని గందరగోళం చేయడానికి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడుతున్న నాటకం అని మనం భావిస్తూ ఉన్నాం ఇవాళ నిరుద్యోగులందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు ఉద్యోగాలు లేక ఇవాళ రైతులు జరిగిపోతే ఇక్కడ రుణమాఫీ లేక ఇక్కడ రెండు వేల కోట్లు తీసుకుపోయి అక్కడ ఖర్చు పెట్టే దుర్మార్గుడు ఇలా రాష్ట్ర తెలంగాణ కోసం పొట్లాడిన ఇక్కడ రైతులకు బేడీలు వేసినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ రైతులను ఇబ్బంది పెట్టి ఇక్కడ రుణమాఫీ లేక రైతులు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలని పరామర్శించకుండా దేశం కోసం ఎక్కడో పంజాబ్ తెలంగాణ సొమ్ము తీసుకుపోయి పంజాబ్లో దోషిపెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రికి నైతికత లేదు మాట్లాడే అర్హత కూడా లేదనమాట ఎవడో గతంలో అన్నాడు పిన్నమ్మకు అన్నం బంగారు గాజులు కొనిస్తానో లాగుంది ఉంది అమ్మకన్నం పెట్టినాడు చిన్నమ్మ కంటే బంగారు గాదులు లాగా తెలంగాణ ప్రజలకు అన్నం వాడు దేశానికి ఏదో అన్నం పెడుతున్నట్లాగా చందంగా ఉంది ఇది చాలా దుర్మార్గమైన విషయం రాష్ట్ర కేసీఆర్ను ప్రజలు నమ్మరు ఇక్కడ దో తెలంగాణ సమాజ ద్రోహి అయిండు తెలంగాణ సంపదను దోచుకున్న దొంగలాగానే ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకు ఎలా జాతీయ రాజకీయాల మీద ఫెయిల్యూర్ అవుతాడు ఇక్కడ తెలంగాణలో అటర్ ప్లాఫ్ అయినాడు కాబట్టి ఈ బూచిని చూపించడానికి ఆయన ఏదో బీజేపీ మీద యుద్ధం అని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు తండ్రి కొడుకులు ఇద్దరు పెద్ద గజ దొంగలు లాగానే తయారైంది తెలంగాణ సంపద దోచుకున్న గజ దొంగలు అదేవిధంగా ఇవాళ మొత్తం మనం చూస్తూ ఉంటే ఇవాళ ఫేక్ సర్వేలు అని సర్వేలు ముఖ్యమంత్రి డబ్బులు ఇచ్చి సర్వేలు చేయించి ఇవాళ ఒక పీకే అనేటువంటి రాజకీయ బ్రోకర్ని తీసుకొచ్చి రాజకీయ బ్రోకర్ సలహాలతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నడుస్తూ ఉన్నట్టు చాలా సిగ్గుచేటు తెలంగాణ విద్యార్థుల అమరుల మీద త్యాగాల మీద తెలంగాణ వచ్చిన తెలంగాణలో ఇవాళ ఒక బ్రోకర్ గారు చెప్తే బ్రోకర్ కానీ చేతిలో తెలంగాణ పెట్టడం అయితే చాలా దుర్మార్గమైన విషయం వాడు ఒక రాజకీయ బ్రోకరు ఎవరు డబ్బులు ఇస్తే ఎవడు పైసలు ఇస్తే పనిచేసి ఒక రాజకీయ బ్రోకర్ని తీసుకొచ్చి ఎక్కడో ఉన్నటువంటి బీఆర్ దొంగని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఎంత సిగ్గుచేటండి వాడు గతంలో మనం చూసినాం ఇవాళ మమతా బెనర్జీకి కట్టలేసి కూర్చోబెట్టి ఇలా కో కోడి కత్తిలు తీసుకొచ్చి జగన్కు ఇవన్నీ ఆ దేశంలో వాడు ఎట్లా నాటకాలు ఆడుతున్నా మనందరికీ తెలుసు కానీ ఇక్కడ తెలంగాణలో పీకే సర్వేలు లేకపోతే పీకే ఆటలు కేసీఆర్ ఆటలు ఇక సాగవు ప్రజలు కళ్ళు తెర్చరు ఎనిమిదేళ్ళుగా తెలంగాణ సమాజం విసిగిపోయారు కేసీఆర్ చేస్తున్న మోసగాళ్ళు కేసీఆర్ చేస్తున్నటువంటి దోపిడీని ప్రజలందరూ ఆలోచించారు ఒక దొంగ చేతిలో మనం తాళం చేయబెట్టాం ఒక దొంగకు ఇంత పెద్ద తెలంగాణ సంపదను ఉపజెప్పాం తెలంగాణ ఉద్యమ వీరుడు అనుకున్నావు కానీ వీడు తెలంగాణ ద్రోహి అనేది ఇప్పుడు మాకు తెలిసిందనేది ప్రజలందరూ కూడా కళ్ళు తెరిచినాయి కాబట్టి కేసీఆర్ మాటలు ఎవరు నమ్మరు ఇవాళ బాసరా యూనివర్సిటీలో విద్యార్థులు పదే పది రోజులుగా ఆ రోజు ఆ తీవ్రమైన ఆందోళన చేస్తే వాళ్లకు ముఖ్యం మంత్రి పోయి చర్చలు జరిపి వాళ్ళకేదో ఆ ఊహని అబద్ధాలు బూచి చెప్పి వాళ్ళని చేశారు ఇవాళ తీరా చూస్తే వాళ్ళు పన్నెండు వందల మంది ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రిలో పడ్డాడు నేను అడు నేను అడుగుతా ఉన్నాను ఒకటే సూటి ప్రశ్న బాసరా యూనివర్సిటీ భోజనం ముఖ్యమంత్రి మనవడు తినగలుగుతారా ఈ రాష్ట్రంలో సంక్షేమ ఆశ్రాలలో భోజనాన్ని మంత్రులు తినగలుగుతారా అంటే పేద విద్యార్థులంటే సంక్షేమ విద్యార్థులంటే అట్టడుగు విద్యార్థులంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు ఇంత పేద విద్యార్థులకు ఏ భోజనం పెట్టినా ఏ నాసిరకం భోజనం పెట్టినా అడిగే నాదుడు లేడా ఒక దొంగలకు తాళం చేయలిచ్చి కాంట్రాక్ట్కుని వేరే ఒక దొంగలకిచ్చి ఇవాళ విద్యార్థుల కడుపు కొడుతున్నారు ఇవాళ ఏదో సంక్షేమ బంగారు తెలంగాణ అంటే పురుగులన్నమేనా బంగారు తెలంగాణ అంటే ఫుడ్ పాయిజనా బంగారు తెలంగాణ అంటే బొద్దింకల భోజనమా నీ రాష్ట్ర ముఖ్యమంత్రి నీ రాష్ట్ర కేబినెట్లో ఉన్న మంత్రుల కుమారులు మనవన్లు తినబెట్టండి ఒకసారి తింటారు చూడండి ఆ పో బాసరా యూనివర్సిటీ లాగానే తెలంగాణలో అన్ని సంక్షేమ హాస్టల్ అట్లనే ఉన్నాయి మీరు హాస్టల్లో తినండి హాస్ట్రలలో పండబెట్టండి ముఖ్యమంత్రి ఆదేశాలు ఏమనండి ఇంత దౌర్భాగ్యమనండి పేద విద్యార్థులకు ఏదో కోట్ల రూపాయలు దోచిపెడుతున్నామని ప్రజలకు చెప్పి ఇవాళ ఒక పురుగులన్నం పెట్టి ఇవాళ విద్యార్థుల బతుకులతో ఆట ఆటలాడుతున్న పరిస్థితి తరగతి గదిలే దేశ సమా ప్రపంచం ఉందన్నట్టు చెప్పిన మేధావుల మాటలకు ఇవాళ అర్ధాలు ఎక్కడ పోతున్నాయి నేను అంటా ఉన్నాను విద్యార్థుల ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వం బాసర విద్యార్థులకు ఏం జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి మనవడు పోయి అక్కడ బండబెట్టాలి ఆ భోజనమే దీని వచ్చి ముఖ్యమంత్రి మనవడికి తినబెట్టాలి దుర్మార్గమైన చర్యలు కాబట్టి బాసర యూనివర్సిటీకి విద్యార్థులకు ఏం జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించాలి తక్షణం అక్కడ ఉన్నటువంటి కిచెన్ని తొలగించాలి అక్కడ ఉన్నటువంటి కాంటాక్టు భోజన కాంటాక్ట్ రద్దు చేసి నాణ్యమైన భోజనాన్ని అందించాలి ఆ బాసర యూనివర్సిటీ లాగానే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ హాస్టల్లో నాణ్యతమైన ఉన్నటువంటి భోజనాన్ని అందించి ఆ హాస్టల్ వసతి గృహాలనే వైద్య శిబిరాలను కూడా పెట్టి ఇప్పుడు వర్షాకాలంలో తీవ్రమైన జలుబు దగ్గులతోని టైఫాయిడ్తో విద్యార్థులు బాధపడుతున్నారు కాబట్టి వాళ్లకు క్వాలిటీ ఉన్నటువంటి వైద్య శిబిరాల్ని వైద్యాన్ని అందించి వాళ్ళను కాపాడాలనే బాధ్యత ప్రభుత్వానికి ఉందని కూడా కోరుతూ మనతో పాటు ఇంకొక విద్యార్థి నాయకులు కూడా ఉన్నారు బ్రదర్ మీరు రెగ్యులర్గా చూస్తున్నారు కేటీ రామారావు ఒక మాట అంటూ ఉంటాడు ముఖ్యమంత్రి ఒక మాట అంటూ ఉంటాడు కానీ ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇలా కేటీఆర్ చెప్పుకొస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో యాటరీ కొడతా అని చెప్పేసి యాటరీ కాదు మేము తెలంగాణ సమాజంలో నువ్వు తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిన కార్యక్రమాలు ఎక్కడ చేయలేదని చెప్పేసి అంటున్నాం ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం యాటరీ కొట్టడం కాదు డక్ అయ్యే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా మేము చెప్తున్నాం ఎందుకంటే ఇవాళ చూసినా సైడ్ భద్రాచలం ఒక సైడ్ మంచిర్యాల ఒకసైడ్ ఆదిలాబాద్ ఎక్కడ చూసిన సమస్యలు వరదలతోటి కొట్టుమిట్టలు ఆడుతుంది ఒకసైడు ట్రైబల్స్ ఆదివాసులు పొడు భూముల సమస్యల మీద కొట్లాడుతున్నారు రైతులు కొట్లాడుతున్నారు వాళ్ళకి ఈ ఈ వర్షకాలంలో వాళ్ళు పండించిన పంట మొత్తం వరదపాలైంది వాళ్ళకు ఒక బీమా కల్పించలేని ఈ కేసీఆర్ ప్రభుత్వం ఎందుకని చెప్పేసి అడుగుతున్నాం మొన్నటిదాకా ఐటీ బాసరలో విద్యార్థులు వీరోచిత పోరాటం చేసి వాళ్ళ కనీస సౌకర్యాలు వాళ్ళు కనీస విద్యార్హతలు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే విద్యాశాఖ మంత్రి అయినటువంటి సవితా ఇంద్రారెడ్డి గారు పోయి ఏదో నామ్కే బాస్ గడో ఒక గంట గంటజేపు విద్యార్థుడి సమస్యలను మేము పరిష్కరిస్తామని చెప్పి బయటకు వచ్చిన గత పది రోజులకే ఈరోజు బాసర త్రిపురైడ్లలో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు హాస్పిటల్ పాలైన అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు మేము అడుగుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి పాలన ఎంత దౌర్భాగ్యమైనది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక సైడ్ మా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉన్నది విద్యార్థుల పక్షాన ఉన్నది తెలంగాణ రెండు వేల పద్దెనిమిదిలో నువ్వు పెట్టిన మేనిఫెస్టోలోనే ప్రతి ఒక్క నిరుద్యోగులకి మూడు వేల పదహారు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్తే ఇప్పటివరకు ఏ అని చెప్పేసి కూడా మేము అడుతున్నాం ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు ఉందని చెప్పేసి కూడా అడుతున్నాం టీఆర్సీ నివేదికల ప్రకారం లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ప్రకటిస్తా అని చెప్పేసి ఈరోజు ఎలక్షన్ మేనిఫెస్టో కోసం నువ్వు ఓట్లు కునుగోలు కోసం కేవలం ఎనభై వేల ఉద్యోగాలు ఇచ్చినావు అది కూడా నీ ఎలక్షన్ల కోసం ఇప్పటిదాకా నువ్వు ఒక ఎగ్జామ్ పెట్టలేదు ఒక పిల్లల ఎగ్జామ్ పెట్టలేదు లైబ్రరీలలో వసతులు విద్యార్థులకి మొత్తం వర్షాలలో దార అంటే దా దరిద్ర పరిస్థితులలో యూనివర్సిటీలు ఉన్నవి ఒక సైడ్ నువ్వు ప్రైవేటు యూనివర్సిటీలకి నువ్వు మంజూరు చేస్తున్నావు కానీ ప్రభుత్వ యూనివర్సిటీలు వందల ఏళ్ళు యాభై ఏళ్ళు కలిగినటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలు బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు సంబంధించిన విద్యార్థులు చదువుకుంటున్నారు ఆ యూనివర్సిటీలో కనీస వసతులు ఏంటి ఆ యూనివర్సిటీ వసతులు ఎలా ఉన్నాయి వాటి మీద ఒక కమిటీ వేసి ఆ వసతులు నువ్వు కల్పించలేకపోతున్నావు ఆ సమస్యలు నువ్వు లేవనెత్తలేకపోతున్నావు నువ్వు ఒక సైడ్ ప్రైవేట్ వాళ్ళకి యూనివర్సిటీలు మంజూరు చేస్తున్నావు కానీ మా ప్రభు మా ప్రభుత్వ యూనివర్సిటీలలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎగ్జాంపుల్కి ఇవాళ బాసర యూనివర్సిటీ కావచ్చు ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు ఇలా చాలా యూనివర్సిటీలో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం ఇది పరిస్థితి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను గాలి కదిలేసి మేము హ్యాట్రిక్ కొడతాము మేము జాతీయ రాజకీయాల్లోకి పోతామని తండ్రి కొడుకులు చేస్తున్నటువంటి దానిపైన మాత్రం బగ్గుమంటున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ పాషతో కలిసి శ్రీనివాస్ తొలి వెలుగు హైదరాబాద్